మెదక్ జిల్లా కోడిపల్లి మండల కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని తహసీల్దార్ విజయలక్ష్మికి సిఐటియు నాయకురాలు కాడరి నరసమ్మ వినతి పత్రాన్ని అందజేశారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, పార్లమెంట్లో కార్మిక చట్టాల సవరణ బిల్లు పెట్టారని, దీనివల్ల కార్మికులు అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులు కనుమరుగైపోతాయని సిఐటియు జిల్లా కోశాధికారి నరసమ్మ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని నిరసన తెలుపుతూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 2014 సంవత్సరం ఎన్నికల కంటే ముందు సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తా ని ఇప్పుడు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టడం జరుగుతుందని ఆమన్నారు. కార్మిక చట్టాల సవరణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడేలా చూడాలని, దళితులు మైనారిటీలపై దాడులు ఆపాలని సిఐటియు ఆధ్వర్యంలో కౌడిపల్లి మండల శాఖ ద్వారా ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తూ కౌడిపల్లి మండల కార్యాలయంలో ఎంఆర్ఓ గారికి కార్మిక అందరూ సిఐటి ఆధ్వర్యంలో మెమరాండం ఇవ్వడం జరిగింది. మరి ఎన్నికల కంటే ముందు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నరేంద్ర మోడీ గారు చెప్పింది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని, అట్లనే ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఎన్నో హామీలు ఇవ్వడం జరిగింది. మరి రెండవసారి కూడా ఎన్నికలు పూర్తయి అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఉన్న కొత్త ఉద్యోగాలు ఇచ్చిన పరిస్థితి లేదు. పైగా కార్మిక చట్టాలు గతంలో పూర్వం నుంచి కూడా కార్మికులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను ఇలా నేల రాస్తూ పార్లమెంటులో బిల్లు చేసింది, దీన్ని వెంటనే విరమించుకోవాలి. కాలం చెల్లినటువంటి కార్మిక చట్టాలను సవరించాలి. మరి యువతకు కొత్తగా ఉపాధి అవకాశాలు చూపించాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. మరి కొత్త ఉద్యోగాలు కల్పించకుండా ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టే ప్రయత్నంగా ప్రభుత్వం చేస్తే కార్మిక సంఘాలన్నీ కూడా ఏకమై మరి కేంద్ర ప్రభుత్వం యొక్క కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మేము కార్మికులందరినీ కూడా ఐక్యం చేస్తాం. అట్లనే రోజు రోజుకి దళితులు మైనారిటీ వాళ్ళపైన కూడా దాడులు పెరిగిపోతూ ఉన్నాయి, వీటికి నిరసనగా తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రభుత్వము ఏదైతే ఈ నిరసన వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుందో వాటిని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.